ఇమీడియట్గా అసలు ఈ పొత్తు మీద అధికార పార్టీ వైపు నుంచి వేణుగారు రియాక్ట్ అవుతారు. వేణుగారు రాష్ట్ర మంత్రిగా కావచ్చు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులుగా కావచ్చు, ఈరోజు ఈ కూటమికి సంబంధించి గడిచిన కొన్ని రోజులుగా ఉన్నటువంటి శశభిషలకి చర్చలకి తెరబడింది అధికారికంగా ఈ మూడు పార్టీలు ఇక ఒకటే, ఈ మూడు పార్టీలు కలిసి మిమ్మల్ని కొట్టబోతున్నాయి అన్నది ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి మాట. రెడీగా ఉన్నారా? మురళి గారు నమస్కారం. మా రఘునాథ్ బాబు గారికి, మా గౌతమ్ అని ఉన్నారు అక్కడ, తర్వాత ఇంకా ఎవరు, విజయ్ కుమార్ గారు జనసేన ప్యానల్ ఎవరు ఉన్నారు, విజయ్ కుమార్ గారు మీకు, అలాగే ప్రేక్షక లోకాన్ని అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు రఘునాథ్ బాబు గారు చాలా పెద్ద మనిషి, వారు మాట్లాడే ఉన్నాయంటే వాళ్ళే వచ్చారు వాళ్ళే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటప్పుడు ఇష్టం వచ్చినట్టు తిట్టేసి వెళ్ళిపోవచ్చు, మళ్ళీ వచ్చినప్పుడు కలిపేసుకోవడం అనేటువంటిది ఒక రాజకీయాల్లో వదిలేస్తారు కరెక్ట్. కానీ మురళి గారు రాజకీయ నాయకుల పట్ల ప్రజలకు ఒక నమ్మకం విశ్వాసం ఉందండి, కనీస నైతిక విలువలు కూడా పాటించలేనటువంటి స్థితిలో దిగజారిపోయారా రాజకీయ నాయకులు? రాజకీయం అంటే ఆ నైతిక విలువలు అన్న పదానికి అసలు ఎక్కడ విలువ లేకుండా వాళ్ళందరూ ప్రదర్శన చేస్తున్నారా అనేటువంటిది మనం చూసినట్లయితే ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అనైతికమైనటువంటి పొత్తు అని మనం భావించాలి. ఎంచేదంటే భారతీయ జనతా పార్టీ అధికారిక ప్రకటన ఉంది, భారతీయ జనతా పార్టీ నేషనల్ లెవెల్ లో రిలీజ్ చేసినటువంటి అందులో వాళ్ళు గుర్తు చేసుకుంటూ మాకు 1996 నుంచి తెలుగుదేశం పార్టీతో సాన్నిహిత్యం ఉంది, అది ఈరోజు మోదీ గారి వ్యూహంలో మొదలైంది కాదు, అటల్ బిహారీ వాజ్పేయి దగ్గర నుంచి మొదలైనటువంటి మా స్నేహం అది అలా కొనసాగుతోంది అని చెప్పి వాళ్ళు పాత స్నేహాన్ని కూడా గుర్తు చేసుకుంటారు, మీరేమో శత్రుత్వాన్ని గుర్తు చేస్తున్నారు. అసలు పాత స్నేహాన్ని వారు గుర్తు చేసుకోవచ్చు, కానీ అత్యంత దారుణంగా ప్రధానమంత్రిని అన్నటువంటి మాటలు ఎందుకు గుర్తు చేసుకోవట్లేదు? దారుణంగా అంటే ప్రధానమంత్రి అని కనీసం ప్రధానమంత్రి సీటుకి కూడా విలువకుండా చంద్రబాబు నాయుడు గారు నా జీవితంలో నేను చేసినటువంటి చాలా ఘోర తప్పిదం భారతీయ జనతా పార్టీతో కలవడం అనేటువంటి మాట అన్నారు. భారతీయ జనతా పార్టీతో కలవడం అనేటువంటిది నా జీవితంలో నేను చేసినటువంటి ఘోర తప్పిదం అని అన్నారు. అంటే వీళ్ళు ప్రజలను మోసగించడానికి అవసరమైతే విడిపోతారు, అవసరమైతే కలుస్తారు. కానీ గారు కాదు కాదు వేణు గారు అధికార పార్టీని మీరు కానీ రాజకీయంగా ప్రజలకు చెప్పాల్సింది నేను బాధ్యత. కానీ రాజకీయంగా ఈ కూటమి ఇబ్బందికరమైనటువంటి కూటమి కాదా? భారతీయ జనతా పార్టీ మీ వెనక లేదు అని నేను అంటున్నాను. పరోక్షంగా అయినా సరే భారతీయ జనతా పార్టీ మీ వెనక లేదు అనేటువంటి సందేశం నాకు నిమిషం మురళి గారు నాకు నిమిషం టైం ఇస్తే నేను చెప్తాను. ఇక్కడ మా ప్రభుత్వానికి ఉన్నటువంటి లక్ష్యం ఏమిటి? పేదరికంలో ఉన్న వాడిని ఆదుకోవడమే మా ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం, పేదరికంలో ఉన్న వాడిని ఆదుకోవటమే. దానికోసం రకరకాల సంక్షేమాలు తెచ్చావు, అవి సంస్కరణలో భాగంగానో లేదా సంస్కరణలుగా కూడా ప్రజలకు కనపడ్డాయి. ఏంటి, పరిపాలనా సంస్కరణ అవ్వచ్చు, లేకపోతే విద్యాపరమైనటువంటి సంస్కరణ అవ్వచ్చు, వైద్యపరమైనటువంటి సంస్కరణలు వచ్చి అన్నిటి కూడా పేదరికంలో ఉన్నవాడినే ప్రామాణికంగా తీసుకుని చేశాం. ఇక్కడ ఈ కలయిక ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ వారు వీరందరూ కలయిక, మీరు అన్నారు కదా వదిన గారు మద్ది గారు కలిశారు, తర్వాత ఇంకొక ఆయన కూడా ఉన్నారు, అది మూడో పేరు కూడా మనం తీసుకొచ్చామంటే చుట్టాలందరూ కలిశారు. చుట్టాలందరూ కలిసి ఎవరి మీద, పేదవాడికి మంచి జరగకుండా చూడడానికి, పేదవాడికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతున్న మంచిని అడ్డుకోవడమే మా లక్ష్యము.